హాయ్ సార్, నా పేరు హైమ. నేను బెంగళూరు నుంచి వచ్చాను, మాది రేపల్లె. ఇండియాలో చాలా స్టేట్స్ ఉన్నాయి, కొత్త కొత్త రిఫార్మ్స్ తీసుకొస్తున్నారు. కానీ మన స్టేట్ లో ఐటీ ప్రొఫెషనల్ వింగ్ అని కొత్త టీమ్ స్టార్ట్ చేసి ప్రొఫెషనల్స్ ఆల్సో షుడ్ బి పార్ట్ ఆఫ్ పాలిటిక్స్ అని మీ కొత్త ఐడియా తీసుకొచ్చారు. సో వాట్ డూ యూ మే థింక్ దాట్ ప్రొఫెషనల్ షుడ్ బి పార్ట్ ఆఫ్ పాలిటిక్స్? దట్స్ మై క్వశ్చన్. పాలిటిక్స్ ఇస్ వన్ ఆఫ్ ది టఫెస్ట్ ప్లేసెస్ ఫర్ ప్రొఫెషనల్స్ to succeed. It's a very different mindset required. But I believe unless professionals come into the political system, qualitative policies won't come out. Anduke Telugu Desam Party professionals wing erpatu chestam jarigindi. So meelo evarikaithe interest undo, we want to nurture you into politics, number one. నంబర్ టూ, రేపు ప్రభుత్వం ఏమైనా పాలసీ చేయాలన్నా డ్రాఫ్ట్ పాలసీ వీ వాంట్ టు సర్క్యులేట్ ఇన్ ద ప్రొఫెషనల్ వింగ్ అండ్ టేక్ యువర్ ఫీడ్బ్యాక్. ఒకప్పుడు రహస్య జియోలు, అది అనగనగా ఒకరోజు, ఇప్పుడు మళ్ళీ వచ్చినాయి అనుకోండి కాన్ఫిడెన్షియల్ జియోలని. బట్ తెలుగుదేశం పార్టీ అధికారంలో అప్పుడు దేర్ ఇస్ నథింగ్ కాన్ఫిడెన్షియల్. మేము అన్ని ఓపెన్ గానే ట్రాన్స్పరెంట్ గా పెట్టేవాళ్ళం. సో వీ వాంట్ టు అట్రాక్ట్ ప్రొఫెషనల్స్ ఇన్ టు పాలిటిక్స్. Adevidanga, we want to vet policy frameworks through professionals' view. Appade qualitative policies vaste, appade rashtram baagupadutundi. Adi Telugu Desam Party aalochana. Meeru chuste ippudu Tanukulo Armelli Radhakrishna unnadu, XML. He was a professional. Singapore lo IT company undedi Radhaki. So appudu Singapore lo టీడీపీలో బాగా యాక్టివ్గా ఉన్నాడు. అప్పుడు బాబు గారు రాదాన్ని గుర్తించి రాను రాజకీయాల్లోకి అవకాశం కల్పించారు. ఇట్లా అనేక మంది డాక్టర్లకి, పారిశ్రామికవేత్తలకి తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ అవకాశం కల్పిస్తానే ఉంది. ఇట్స్ నథింగ్ న్యూ. బట్ నేను అనుకునేది ఏంటంటే, ఒక పైప్ లైన్ ఆఫ్ లీడర్షిప్ తయారు చేయాలి. దట్ లీడర్షిప్ పైప్ లైన్ కెన్ ఓన్లీ కమ్ త్రూ ప్రొఫెషనల్స్ వింగ్ అండ్ దట్ ఈస్ వాట్ you know TDP's thought processes behind creating professional. Thank you sir. Nen Hyderabad aerospace company lo work chestuntanu sir. Actually manam mana state nunchi ellipoyina Amar Raja gani Lulu companies ivi venakku techche policy emanna meeru repo implement chestara? Alane ippudu mana villages lo BTech aipoyina prati student ni vaalla parents నువ్వు ఇక్కడ ఉంటే వాలంటీర్ జాబే చేసుకోవాల్సి వస్తుంది, నువ్వు ఇమీడియట్ గా మీరు వెళ్ళిపోయిన యుఎస్ అప్పులు చేసి మరి ప్రతి ఒక్కళ్ళు నీ కాంపిటీషన్ మీద పంపిస్తున్నారు యుఎస్. సో ఎయిర్పోర్ట్లు ఎలా ఉన్నాయంటే కోటప్పకొండ తిరునాళ్ళ సింగరకొండ తిరునాళ్ళతో ఉన్నాయండి సేమ్. సో ఇప్పుడు ఈ స్టూడెంట్స్ కి ఫ్యూచర్, ఇప్పుడు ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ నేను కూడా మన స్టేట్ లో కంపెనీస్ వస్తే ఇక్కడే ఉందాం అనుకున్నాం, బట్ లాస్ట్ 3 ఇయర్స్ నుంచి నేను H1B వీసా ట్రై చేస్తున్నా. అంటే పరిస్థితి ఇక్కడ క్లారిటీ, బెంగళూరు హైదరాబాద్ లో ఉండటం కన్నా ఇంటికి దూరంగా ఎక్కడున్నా ఒకటే, అమెరికాలో ఉన్నా ఒకటే పరిస్థితి వచ్చింది. సో ఇక్కడ మన లోకల్ కంపెనీస్ రావడానికి, అలాంటి వెళ్ళిపోయిన కంపెనీస్ వెనక్కి తేవడానికి ఏమన్నా మీరు పాలసీస్ ఇంప్లిమెంట్ చేసే ఛాన్స్ ఏమన్నా ఉందంట? వెళ్ళిపోయిన పరిశ్రమల్ని వెనక్కి తీసుకొస్తా అంత తేలికైన పని కాదు. దే ఆర్ ఆల్ విక్టిమ్స్ ఆఫ్ దిస్ గవర్నమెంట్. నేను బలంగా నమ్మేది ఆంధ్ర రాష్ట్రంలో ఆల్రెడీ ఉన్న పరిశ్రమల్ని వాళ్ళు ఆంధ్ర రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఎట్లా ఎక్స్పాండ్ చేయొచ్చు, దానికి వాళ్ళు కావాల్సిన మెరుగైన పాలసీ ఏంటి అనేది నా ఆలోచన. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గ్రనైట్ ఇండస్ట్రీ ఉంది ఇక్కడ ప్రకాశంలో, మనకి మినరల్ వెల్త్ ఉంది. మనం ఏం చేస్తాం, బ్లాక్స్ గా చేసి చైనాకి ఎక్స్పోర్ట్ చేస్తాం, అక్కడ వాల్యుడేషన్ చేసి అది యూరోప్ యుఎస్కి పంపిస్తారు. వై షుడ్ వీ సెండ్ ఇట్ టు చైనా? వై కాంట్ వీ డూ ఇట్ ఇన్ ఆర్ స్టేట్? వై కాంట్ వీ డూ ఇట్ ఇన్ ప్రకాశం? సో నిన్న వాళ్ళతో అదే మాట్లాడా, మీకు తెల్ల కాగితం ఇస్తా, మీకేం పాలసీ కావాలో మీరు రాసేవండి. ఐ విల్ ఓన్లీ ఆస్క్ యూ వన్ క్వశ్చన్, హౌ మెనీ జాబ్స్ ఆర్ యూ గోయింగ్ టు క్రియేట్ ఇన్ వాట్ టైం ఫ్రేమ్? అండ్ ఐ విల్ హెరాస్ యూ. నేను ఓపెన్ చెప్పా, మిమ్మల్ని హెరాస్ చేస్తా దేంట్లో, మీరు చెప్పిన ఉద్యోగాలు ఎందుకు క్రియేట్ చేయలేదని. సింపుల్, నేను ఇంకేం అడగను. మీకేం పాలసీ కావాలంటే ఇస్తా, సబ్సిడీస్ వీ విల్ డెఫినెట్లీ గివ్, బట్ డెఫినెట్లీ యూ నీడ్ టు క్రియేట్ జాబ్స్. సో నంబర్ వన్, ఐ బిలీవ్ ఇట్ ఈస్ ఈజియర్ టు కన్విన్స్ కంపెనీస్ దట్ ఆర్ ఆల్రెడీ ఇన్ ఆంధ్ర టు ఎక్స్పాండ్. దట్ ఈస్ నంబర్ వన్.
నంబర్ టూ, బాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ కాన్సెప్ట్ తీసుకొచ్చారు అభివృద్ధి వికేంద్రీకరణ. సో అనంతపూర్ ఆటోమోటివ్ క్లస్టర్, సో నౌ వీ నీడ్ టు గో చేస్ మోర్ కంపెనీస్ అరౌండ్ దోస్ క్లస్టర్, వీ నీడ్ టు గో చేస్ మోర్ ఎలక్ట్రానిక్స్ కంపెనీస్ అరౌండ్ తిరుపతి చిత్తూరు డిస్ట్రిక్ట్, ఉమ్మడి చిత్తూరు డిస్ట్రిక్ట్. ఇట్లా వీ నీడ్ టు గో చేస్ స్పెసిఫిక్ టార్గెటెడ్ కంపెనీస్. మన పబ్లిక్ మీటింగ్ కూడా చెప్పాను నేను, ప్రకాశంలో నడిచిందని నాకు అర్థమైంది, ప్రకాశం జిల్లాని ఒక ఫార్మా హబ్ గా మనం తీర్చిదిద్దుకెళ్తాం, అండ్ దట్ ఈస్ అన్ ఎజెండా వీఆర్ గోయింగ్ టు టేక్ ఇట్ అప్. సో వీఆర్ గోయింగ్ టు క్రియేట్ ద ఎకో సిస్టమ్, వీఆర్ గోయింగ్ టు ల్యాండ్ దండిగా ఉంది, కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ వాటర్ ఇవన్నీ అందజేసి మళ్లీ పరిశ్రమలు పెద్ద ఎత్తున అట్రాక్ట్ చేస్తాం. ఇప్పుడు లూలు ఉంది, లూలుకి మనము వైజాగ్ లో భూమి ఇచ్చాం. కారణం ఏంటంటే 2,000 కోట్ల రూపాయలు పెట్టుబడి 20,000 మందికి, మళ్ళీ చెప్తున్నా 20,000 మందికి ఉద్యోగాలు కల్పిస్తారు. 20,000 20,000 మందికి ఉద్యోగాలు కల్పిస్తారంటే ఏ ల్యాండ్ అయినా నేను ఇస్తా. వాళ్ళు ఈ ప్రభుత్వం వచ్చి మెడబట్టి బయటికి అంటేశారు లూలుని. వాళ్ళ స్టేట్మెంట్ ఏమి ఇచ్చారు తెలుసా, భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రం తప్ప అన్ని రాష్ట్రాల్లో మేము పెట్టుబడి పెడతాము అన్న స్టేట్మెంట్ ఇచ్చారు. ఈవెన్ టుడే దే ఆర్ ఇన్ టచ్ విత్ మీ. నేను ఆంధ్ర రాష్ట్రం గురించి మాట్లాడితే అదొకటి మటుకు అడగద్దంటారు, పెట్టుబడి పెట్టమని అడగదురా బాబు అంటారు. ఎందుకు, పొరపాటున మళ్ళీ మీరు ఓడిపోతే ఆ సైకో తమ ఆవాళ్ళు అవుదంటారు. దట్ ఈస్ ద డ్యామేజ్. నేను బాబు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు లోటు బడ్జెట్ తో మనం ప్రయాణం ప్రారంభించాం, కానీ బ్రాండ్ డెఫిసిట్ లేదు. ఈ రోజు మన బ్రాండ్ 30 సంవత్సరాలు ఎక్కలేదు, అది బాధ. బట్ అగైన్ వీ నీడ్ టు వర్క్ హార్డ్, ఎండ్ ఆఫ్ ది డే ఇట్ ఇస్ ఆర్ స్టేట్, వీ నీడ్ టు రీబిల్డ్ ద బ్రాండ్, రీక్రియేట్ ద మ్యాజిక్ అండ్ డెఫినెట్లీ అట్రాక్ట్ ఇన్వెస్ట్మెంట్స్. అందుకే బాబు గారు కూడా మీరు అందరూ చూసుంటారు ఒక టార్గెట్ పెట్టుకున్నారు, ప్రభుత్వం ప్రైవేట్ స్వయం ఉపాధి ద్వారా 20,00,000 మందికి ఉద్యోగాలు కల్పించాలి 5 సంవత్సరాలు, అది ఒక టార్గెట్ గా తీసుకున్నాం. గతంలో ఏ ప్రభుత్వం అయినా ఒక టార్గెట్ ఇచ్చిందని 20,00,000 ఉద్యోగాలని? ద ప్రౌడెస్ట్ మూమెంట్ ఫర్ తెలుగుదేశం పార్టీ విల్ బి పక్క రాష్ట్ర వాళ్ళందరూ వచ్చి ఆంధ్ర రాష్ట్రంలో ఉద్యోగం చేస్తాం, మనం వెళ్తాం కాదు వాళ్ళు వచ్చి ఉద్యోగం చేస్తాం. దట్ విల్ బి ద ప్రౌడెస్ట్ మూమెంట్ ఫర్ తెలుగుదేశం పార్టీ అండ్ వీ విల్ డూ ఇట్ ఇన్ ద నెక్స్ట్ 5 ఇయర్స్. థ్యాంక్ యూ.